ఏంటి డాడీ ఎల్లుండి నా పెళ్ళ నీ పెళ్ళి కాదమ్మా నా కూతురి పెళ్ళి ఒళ్ళో కూర్చోపెట్టుకుని చాక్లెట్లు తినిపించి అడిగినవన్నీ కొనిపెట్టి అపురూపంగా పెంచుకున్నానే నా కూతుర్ని దాని పెళ్ళమ్మా అది ఇప్పుడు లేదు చచ్చిపోయింది డాడీ ఓ సారీ నీ పెళ్ళి ఆ రోడ్లు ఉడ్చుకునే వాడి కొడుకుతో తన చెప్పు తీసుకుని నన్ను కొట్టడానికి ట్రై చేశాడే వాడి కొడుకుతో నీ పెళ్ళి నా కూతురు ఇప్పుడో చచ్చిపోయిందమ్మా ఆ లేబర్ గాడు ఎప్పుడైతే తన చెప్పు తీసుకుని వీళ్ళందరి ముందు నన్ను కొట్టడానికి ట్రై చేశాడో అప్పుడే నేను చచ్చిపోయానమ్మా చచ్చిపోయాను ఇంకా నేను బతికి వెళ్ళాను నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోమ్మా నేను బతికుంటేనే కదమ్మా నీ కడ్డం నీ ఇష్టం వాడిష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండమ్మా నేను మీ కడ్డు రాను నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను చచ్చిపోతాను నేను బతికుండకూడదు చచ్చిపోతాను మల్లికని పెళ్లికి యాక్టింగ్ చేసి భలే ఒప్పించారండి పెళ్లికి ఇంకా ఆలస్యం చేస్తే కథ మళ్ళీ మొదటికొస్తుంది ఇప్పుడు అమ్మాయి ఉన్న మూడ్లోనే మూడు ముళ్ళు పడిపోవాలి ఎవరితో అసలు కుర్రాడు ఉన్నాడా ఉన్నాడు రాజస్థాన్ లో ఉన్నాడు నా ఫ్రెండ్ మార్బల్ కింగ్ దేవరాజ్ కొడుకు కోటీశ్వరుడు ఇట్స్ ఎ బిగ్ బిలియనీర్ హలో మకరాన ఎస్టేట్స్ ఐఎమ్ సోమలింగరాజు చైర్మన్ ఆఫ్ నిచ్చా ఇండస్ట్రీస్ హైదరాబాద్ మే ఐ స్పీక్ దేవరాజ్ ప్లీజ్ సారీ సార్ బాస్ ఇస్ ఇన్ ద కాన్ఫరెన్స్ కెన్ యు వెయిట్ ఫర్ ఎ మినిట్ సార్ ఓకే బేసికల్లీ ఐ యామ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బట్ ఇన్ జైపూర్ ఐ యామ్ ఎ కింగ్ ఇన్ మార్బుల్ అండ్ టైల్స్ బిజినెస్ యు నో ఎవ్రీ ఇయర్ ఐ పే 100 కోర్స్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ ది మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ కాన్ఫరెన్స్ ఇస్ ఐ వాంట్ టు డెవలప్ మై బిజినెస్ ఇన్ జపాన్ జర్మనీ అండ్ జెకోస్లోవేకియా ఎక్స్క్యూజ్ మీ సార్ I told you not to disturb. But sorry sir, it's Somalingaraju from Nitya Industries. Who? Mr. Somalingaraju. Oh, thank you. Welcome sir. Excuse me gentlemen. ఏం రాజు గారు ఇంత సడన్ గా ఫోన్ చేశారు? ఒక సీరియస్ మ్యాటర్ అండి. ఏంటి? ఎల్లుండే మీ కొడుక్కి నా కూతురికి పెళ్లి. మా అబ్బాయికి మీ అమ్మాయికి ఎల్లుండే పెళ్ళా? ఏ? మీ కొడుక్కి ఆల్రెడీ పెళ్లి చేసేశారా? మళ్ళెవరండి, మీకు తెలియకుండా మా అబ్బాయి పెళ్ళి అట్టొస్తుంది. కాకపోతే అర్జెంట్ గా పెళ్లి అంటున్నారు. ఇప్పుడు అరేంజ్మెంట్స్, కార్డు ప్రింటింగ్ అవన్నీ నేను చూసుకుంటాను కదా. లేట్ అయితే మంచి ముహూర్తం మిస్ అయిపోతుంది. మంచి ముహూర్తం అంత తర్వాత ఇంకా చేసేది ఏముంది? వెంటనే బయలుదేరుతున్నా. ఓకే మై స్వీట్ హార్ట్ మై డార్లింగ్. ఓ పతిజీ, వేర్ ఆర్ యు? మే ఇదర్ హి హు. క్యా సమాచార్ హై? స్వీట్ 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 సమాచార్ హై. నిచ్చా ఇండస్ట్రీ సోమరంగ రాజు గారి అమ్మాయికి, మన అబ్బాయి గారికి ఎల్లుండే మ్యారేజ్ ఫిక్స్. సచ్ హై? అబ్బక్క, ఇప్పుడే ఇప్పుడే ఆయన ఫోన్ చేశారు. అబ్బాయి గారు ఎక్కడ? ఫిఫ్త్ ఫ్లోర్ మే హై. మై డియర్ సన్, ఆ దేవరాజ్ గారి కొడుకుతో నా మనవరాలు పెళ్ళ. ఇంతకన్నా మంచి సంబంధం ఇండియాలో దొరకదు నాన్న. ఇది పెద్ద సంబంధమా? ఆ దేవరాజ్ గారి కొడుకు అయోగ్యుడు రా, పెద్ద జోకర్ గాడు, పెద్దవా. ఈ సీన్ గాడికి ఏం తక్కువరా? అన్ని తక్కువే. వాడు జోకర్ గాడే కానీ డబ్బున్న జోకర్ గాడు. వాడు వెధవే కానీ డబ్బున్న వెధవ. డబ్బు లేని ఈ వెధవ కంటే డబ్బున్న ఆ వెధవే పెద్ద. గంటకోసారి గడియారంలో మురులాగా బాత్రూమ్ లోపలికి బయటికి వెళ్తుంటావు. ఈ రోగానికి కాస్త మందు వేసుకు చావచ్చు కదా. ఎన్ని మందులు వాడినా ఈ బాడీ స్టైల్ అంతే. ఆగ్రా కుత్తే. నీకు నిత్యా ఇండస్ట్రీ సోమలింగరాజు గారి అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందిరా? రియల్లీ? ఎగ్జాక్ట్లీ. రే, ఇప్పటికే 10 పెళ్లిళ్ళు గేట్ల దాకా వచ్చి ఆగిపోయినాయి. నువ్వు అర్జెంట్ గా మందు వాడి పెళ్లి రోజు లోపల ఈ రోగాన్ని గనక తగ్గించుకోకపోయావో అదే పెళ్లి పందిట్లో నిన్ను పాతి పెట్టి చుట్టూ బాత్రూములు కట్టిస్తా. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అందరినీ పోసేసినట్టు అడే బాత్రూమ్.
ఆ పనికి బాల వెధవతో ఈ పెళ్లికి ఒప్పుకోను. ఇప్పుడే ఈ ఇంటి నుంచి నా మనవరాలు తీసుకుని వెళ్ళిపోతున్నా. ఆగండి అన్న, ఆగండి. ఏయ్ పోతలకి. నాన్నా నాన్నా, ఎందుకు అంత కోపం? మీ మనవరాలంటే ఎవరు? నా కూతురు కాదా? ఏ ప్రాబ్లం అయినా మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవచ్చు. రండి మాట్లాడుకుందాం, రండి ప్లీజ్. పంటకు పురుగు పడితే మందు కొట్టిస్తాం, మీకు తెలుసు. ఇప్పుడు మన ఇంటికే పట్టింది, సీను అనే చెద పురుగు పట్టింది. దాన్ని తీసేసి ఇల్లు శుభ్రం చేద్దామని ట్రై చేస్తుంటే మీరే అడ్డొస్తున్నారు. ఇదేమన్నా బాగుందా? ఓ పని చేద్దాం, మీరు ఇక్కడే ఉండండి, నా కూతురు పెళ్ళయ్యాక మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకే? మర్చిపోయాను మర్చిపోయాను, ఇదిగో మీ వస్తువు ఒకటి. జైల్లో మర్చిపోయారంట, జైలర్ ఇచ్చాడు. అమ్మా, ఎల్లుండి సోమలింగరాజు కూతురు పెళ్లి, దాని మెళ్ళ తాడి నువ్వే కట్టాలి. నీకు చదువులు చెప్పించలా, ఆస్తులు ఇవ్వలా, అంతస్తులు ఇవ్వలా, కానీ చిన్నప్పటి నుంచి నీకు నేను ధైర్యమే పోసిపెచ్చాను. అదే ధైర్యంతో బయటికి రా. ప్రయత్నిస్తూ నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ తాడి ఇంకొకటి కట్టాడే అనుకో, నువ్వు నాకు చచ్చినట్టే లెక్క. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకు. అన్న ఇక్కడ రన్నా, పోనా, లేవురన్నా. అన్న మనలో చాలా మంది మడ్రలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, దెక్కాయిట్లు ఉన్నారు. వీటన్నిటికీ శిక్షగా మనల్ని తీసుకొచ్చి ఇడేసారు. ఈ పాపాలంటికి ప్రాయశ్చిత్తం చేసుకునే రోజు వచ్చింది. ఇగో ఇగో రాతమ్మ, ఈ పొరుడు చాలా అమాయకుడు, చాలా బీదోడన్న. ఏ నేరం చేయకుండా నేను తీసుకొచ్చి లోపలేసిరన్న. అన్న మనందరం హెల్ప్ చేసి పోరుడు ప్రేమను జయించినట్టు చేసినామనుకో, మన పాపాలన్నీ పోతాయి అన్న. అవును, మన పాపాలన్నీ పోతాయి. మీరందరూ ఓకే అంటే ఓకే అన్న. ఈ విషయం ఎవరు చెప్పుద్దన్న? రండన్న దగ్గరండి, ఏం చేయాలో చెప్తా. మనందరం కలిసి ఇదిగో సమయం. నెంబర్ చెప్పు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 మీ లెక్క ఎంత? 29 సార్. సరిపోయిందా? సరిపోయింది. లాకప్ చేసిరా. అలాగే సార్. క్లోజ్ చేయి. Thank you.
Oh!